खम्मम जिल्ला केंद्रंगा बीजेपी दूकुडु प्रदर्शिस्तोंदी तेलंगाणा एन्निकल संखारावंकु बीजेपी प्रयत्निस्तोंदी తెలంగాణలో అధికారం కోసం బీజేపీ వ్యూహాలు రచిస్తోంది ఇక రేపటి అమిత్ షా బహిరంగ సభకు ఖమ్మం సిద్ధమైంది రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది करेपु कम्मंलो निर्वहिंचबोये बीजेपी बहिरंग सभकु संबंधिंचिन अपडेट्स मा प्रतिनिधि सैदुलु नडि तेलुसुकुंदां सैदुलु ఎస్ ఖమ్మంలో బీజేపీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు తెలంగాణలో ఎన్నికల శంకారావానికి ఖమ్మం కేంద్రంగా రేపు అమిత్ షా శంకారావాన్ని పూరించే అవకాశం కనిపిస్తుంది ఖమ్మంలోనే రైతు గోసా बीजेपी भरोसा अने निनादंतो रैतु डिक्लेरेशन इच्चेंदुकु खम्मंलोने एसआरएम इंजनीर कलाशाल मैदानंलो भारी बहिरंग सभनु एर्पाटु चेसिंदि इप्पटिके रेंडु पर्यायालु कूडा अमित षा पर्यटन खरारै सभ एर्पाटु तर्वात मोत्तं कूडा सभ रद्दैंदि इप्पुडु मात्रं मूडोसारि ముచ్చటగా सभ बहिरंग सभकु संबंधिंचिन पनुलु चाला वेगवंतंगा कोनसागुतुन्नायि मोत्तं लक्ष मंदि पैगा जनसमीकरण निर्वहिंचालनि चेप्पेसि कूडा भाविस्तुन्नारु रेपु मध्याह्नं अंटे ढिल्ली नुंचि गन्नवरं एयरपोर्ट्कि वच्चि गन्नवरं नुंचि नेरुगा कोत्तगूडेम वेल्लिन तर्वात కొత్తగూడెం నుంచి అక్కడ సీతారామచంద్ర భద్రాచలంలో సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజల అనంతరం ఆయన తిరిగి కొత్తగూడెం చేరుకుంటారు కొత్తగూడెం నుంచి నేరుగా మళ్ళీ కొత్తగూడెం నుంచి నేరుగా సభా స్థలానికి చేరుకొని దాదాపు గంట సేపు కూడా బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు అనంతరం బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య నేతలందరూ కూడా పూర్తిగా వారందరితో కూడా ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి రానున్న ఎన్నికల్లో సంబంధించి బీఆర్ఎస్ ను ఓడి తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి ఎలా డిఫెన్స్ లో వేయాలి అన్న కోణం మీద కూడా అమిత్ షా డైరెక్షన్ సమీక్ష సమావేశంలో దిశా నిర్దేశం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మనం చూడొచ్చు సభకు సంబంధించి కూడా వర్షాకాలం కావడంతో వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాటర్ ప్రూఫ్ షెడ్లను ఏర్పాటు చేశారు వాటర్ ప్రూఫ్ షెడ్లకు సంబంధించి కూడా మొత్తం కూడా ఎక్కడికెక్కడ కూడా మొత్తం ఏరియాల వారీగా కూడా మొత్తం షెడ్లను కూడా అంటే కుర్చీలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తం ఎందుకంటే గ్యాలరీలకు సంబంధించి విఐపిలు ప్రజాప్రతినిధులు అదే విధంగా పార్టీ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకత్వానికి సంబంధించినటువంటి కూడా గ్యాలరీలను కూడా ప్రత్యేకించి ఏర్పాటు చేశారు ఈ గ్యాలరీలను ఏర్పాటులో కూడా ఎక్కడ కూడా అంటే మొత్తం కూడా కేంద్ర హోంశాఖ మంత్రి కావడం పార్టీలో జాతీయ కీలకమైనటువంటి నాయకుడు కావడంతో ఆయన మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాచలం ప్రాంతంలో కూడా అంటే భద్రాచలం దేవాలయాల కూడా ప్రత్యేక దర్శనం కోసం వెళ్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు బందోబస్తును కూడా భారీ స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు ఖమ్మం నగరం మొత్తం కూడా కాషాయపు జెండాలతో తోరణాలతో కూడా భారీగా అలంకరించారు పెద్ద పెద్ద ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు అటు రైతు కోసా బీజేపీ భరోసా అంటూ కూడా బీజేపీ ప్రభుత్వం రైతులకు ఎలా చేస్తుంది సైదులు ఇప్పటికే మనం చూసినట్లయితే తెలంగాణలో ఎన్నికల వాతావరణం అనేది కనిపిస్తోంది ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించి బీఆర్ఎస్ అటువైపు డిక్లరేషన్లు అంటూ కాంగ్రెస్ హడావిడి చేస్తున్నటువంటి ఈ టైంలో బీజేపీ నుంచి అంటే తెలంగాణలో పాగా వేయాలి అని ఆలోచిస్తున్నటువంటి బీజేపీ రేపు అమిత్ షా సభ సాక్షిగా ఏమన్నా ప్రజలకు వరాలు కురిపించడం కానీ లేదా బీజేపీకి సంబంధించి ఎన్నికల్లో వెళ్ళేటువంటి మేనిఫెస్టోలకు సంబంధించి కానీ ఏమన్నా ప్రకటించే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు ఎస్ ఎందుకంటే ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా ప్రత్యేకించి కూడా పూర్తి స్థాయిలో మొదటి విడత అభ్యర్థుల జాబితా కూడా రిలీజ్ చేశారు మరోపక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేసుకున్నారు ఇప్పుడు వాటిని కూడా స్క్రూట్ని చేసే అంటే పరిశీలించే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా కావచ్చు ఆ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కూడా అంటే బీజేపీ రాష్ట్రాలు అధికారంలో ఉన్న చోట ఎలాంటి హామీలు ఇచ్చింది అక్కడ అమలు జరుగుతున్నట్టు పథకాలు కావచ్చు ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు తెలంగాణలో ఎలాంటి నిర్ణయాలు చేయబోతున్నాయి అనే దాని మీద కూడా స్పష్టంగా ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించేందుకు తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి అనేది కూడా రేపు సభావేదికగా అమిత్ షా మాట్లాడే అవకాశం ఉంది అమిత్ షా మొత్తం కూడా ప్రసంగం ఉత్కంఠగా ఉండబోతుందని కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది అభ్యర్థుల ప్రకటన కూడా కొంత చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ తప్ప వేరే పార్టీ కాదని మళ్ళీ మూడోసారి కూడా మోడీ అధికారంలోకి రాబోతున్నాడు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అని కూడా ఇప్పటికే ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఒకసారిగా బీజేపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కదిలించే అవకాశం కనిపిస్తుంది రేపు ఖమ్మంలో కాషాయపు దండు ప్రదర్శన అదేవిధంగా బహిరంగ సభ రేపు రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కాబోతుందని చెప్పుకోవచ్చు రైట్ సైదులు